హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హట్కే వ్లాగ్స్. ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి చిరాయానం అండి. చిరాయానంకి వెళ్ళడానికి ఫ్రెంచ్ యానం నుంచి బయలుదేరాం. ఫ్రెంచ్ యానం నుంచి అయితే 47 కిలోమీటర్స్ ఉంటుంది చిరాయానం. ఇదంతా యానం ఎదుర్లంక బ్రిడ్జ్ అండి. ఇప్పుడు మనం చిరాయానానికి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇక్కడ యానంలో 3 ఉన్నాయండి. ఒకటి ఫ్రెంచ్ యానం, రెండోది చిరాయానం, మూడోది ఎస్ యానం. ఫ్రెంచ్ యానం బీచ్ని అయితే మనందరం చూసాం కదా. ఇప్పుడు చిరాయానం బీచ్ చూడడానికి బయలుదేరామన్నమాట. ఇక్కడైతే మేము చిరాయానానికి షార్ట్కట్ రూట్లో బయలుదేరామండి. డైరెక్ట్ రూట్ కూడా ఉంది, కానీ అది రోడ్డు క్లియర్గా ఉంటుంది. ఇవంటే కొబ్బరి చెట్లు, ఇవి ఈ వెదర్ ఏది ఇంత బ్యూటిఫుల్ వెదర్ని షూట్ చేయడానికి అయితే అలా వెళ్తే అవ్వదు కదా. దాని గురించి మేమైతే షార్ట్కట్ రూట్లో ఇలా వెళ్ళి షూట్ చేస్తున్నాం అన్నమాట. ఇదంతా చూడండి, వెదర్ ఎంత క్లౌడీగా చాలా ప్లెజెంట్గా ఉందండి. వాతావరణం అయితే వర్షం పడుతుంది కదా, అందుకు ఈ చిరాయానం అనేది తూర్పుగోదావరి జిల్లా కాట్రంగికోన మండలంలో ఉందండి. ఇక్కడ నుంచి మనకి యానం నుంచి 47 ఉంటుంది కిలోమీటర్స్. చిరాయానానికి దగ్గరలో ఉన్న అదే నియరెస్ట్ ప్లేసెస్ ఏంటంటే అమలాపురం అండి, కొత్తపేట, ఇంకా రామచంద్రపురం. ఇవన్నీ దగ్గరలో దగ్గరగా ఉన్న ప్రదేశాలు అన్నమాట. అక్కడి నుంచి అయితే మనం వచ్చి దీన్నంతా చూడొచ్చు. ఇప్పుడు మనం చిరాయానం ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. నేను చిరాయానం ఊళ్ళోకి అయితే వెళ్ళట్లేదండి, అక్కడున్న బీచ్నే షూట్ చేసామన్నమాట. ఊరు విజిట్ చేయలేదు మేమైతే, కానీ బీచ్ని విజిట్ చేసాము. ఇక్కడ చూడండి, ఓ ఈ పక్క లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా సరస్సు ఉంటుందండి, ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం సముద్రం అండి, మధ్యలో రోడ్డు. అంత బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ లొకేషన్ వచ్చేసి. చూడండి మొత్తం వాటర్తో, అక్కడ చూడండి సముద్రంని ఆకాశం రెండు కలిసిపోయినట్టు ఉంటున్నాయండి. సీజన్లో అయితే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ లొకేషను. ఇప్పుడు వర్షం పడుతుంది కదండి, యాక్చువల్లీ వర్షం పడినప్పుడే చాలా అందంగా ఉంటాయి. సమ్మర్ సీజన్లో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ముళ్ళతో నిండిన చెట్లు అన్నమాట అవన్నీ.
చూడండి, ఇదంతా సరస్సు అన్నమాట. అవతల పక్కేమో ఇటువైపు సైడ్ ఏమో సముద్రం, మధ్యలో రోడ్డు మనం వెళ్ళడానికి. ఇక్కడ చెరయానం అనేది అండి ఒక చిన్న పల్లెటూరు అండి. ఇక్కడ చిరయానం వచ్చేసండి తూర్పుగోదావరి జిల్లా కాటరంగికోన మండలంలో ఉందండి. ఇది బంగాళాఖాతానికి అతి సమీపంలో ఉంటుందండి. ఒక చిన్న పల్లెటూరు అండి. ఇక్కడ వరదలు అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం స్టార్టింగ్లో ఒక రైతు భరోసా కేంద్రం అయితే చూసాను కదండి, అక్కడికి రెడ్ అలర్ట్ ఇస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్రజలందరూ అక్కడ ఉంటారు అనుకుంటాను నేనైతే. ఇక్కడికి దగ్గరలో ఒక చిన్న గూడెం ఉందండి, ఆ గూడెన్ని కూడా ఒకసారి చూద్దాము. చూడండి, ఇవన్నీ పూరి గుడిసెలేనండి. ఇక్కడ చూడండి, అన్నీ ఒక్కటి కూడా బిల్డింగ్ అనేది లేదు, అన్నీ పాకలే ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఆ గూడెంలోకి వెళ్దామండి. చూడండి, ఇక్కడ అన్నీ గుడిసెలు ఉన్నాయి చూడండి. ఇప్పుడైతే ఇక్కడ ఎవ్వరూ లేరండి, ఇదంతా ఖాళీగానే ఉంది. ఎందుకంటే తుఫాను అదే వరదలు వస్తున్నాయి కదండి, రెడ్ అలర్ట్ ఇచ్చారనుకుంటా. వాళ్ళైతే ఇప్పుడైతే లేరు, ఖాళీగా ఉంది మొత్తం. ఇక్కడ లొకేషన్ అంతా ఖాళీగానే ఉంది, ఒక్కరు అనేవాళ్ళు కూడా లేరు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చిరయానం బీచ్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు కామెంట్స్ చేస్తే మాకు ఏంటనేది తెలుస్తుందండి, వీడియో ఎలా ఉందనేది అర్థమవుతుంది మాకు. మేము దాన్ని బట్టి ఇంకా ఏం చేయాలి, వీడియో ఎలా డెవలప్ చేయాలి అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.